ఉగాది పంచాంగం కర్కాటక రాశి ఆడవారు శ్రీ శోభకృతు నామ సంవత్సరం ప్రారంభం అవుతోంది ఈ కొత్త సంవత్సరం నుంచి ఉగాది పంచాంగం ప్రకారం కర్కాటక రాశి ఆడవారికి ఎలా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలను వీరు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి లాభ నష్టాలు రాశి వారికి గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం వీరి జాతకం ఎలా ఉండబోతోంది జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశి ఆడవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారిని నమ్మించి మోసగించడం చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు కర్కాటక రాశి వారికి చురుకుదనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీలకుండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరికి ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ల సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినా అనారోగ్యం కలిగినా ఏమాత్రం లెక్క పెట్టక సహాయం చేసే మంచి మనసు వీరికుంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వేరుకుంటుంది కర్కాటక రాశి వారికి ప్రయాణం చేసే వృత్తులందు స్థిరపడే అవకాశం ఉంటుంది అంటే వాహనాలు నౌకలు విమానాలు రైలు బండ్లపైన తిరుగు వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేసేవారు వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యం వస్త్రాలు తినుబండారాలు పానీయాల వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇళ్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యాలు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశివారి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు వీరిల్లు బాగా తీర్చిదిద్దగల నేర్పరులు అదేవిధంగా ఆదాయ వేయాలందు చాలా జాగ్రత్తగా ఉండే అలవాటు ఉంటుంది కర్కాటక రాశివారికి గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం లభిస్తుంది కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనంలో జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు ఉండవచ్చు వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు అలసట ఆయాసం దాహం శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది కర్కాటక రాశివారికి వార్ధక్యంలో మధుమేహం రక్తపోటు ఉదరం జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి భగవంతుడి మీద భారం వేస్తారు దొంగ స్వామీజీలను దొంగ బాబాలను దొంగ గురువులను నమ్మి మోసపోతారు పిల్లల ప్రవర్తన క్రమశిక్షణ అలవాట్లు స్నేహితులు మొదలైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దేశ కాలమాన పరిస్థితులను బట్టి మీ ప్రత్యేక పర్యవేక్షణ చాలా అవసరం మెరిట్ మార్కులు సాధించిన ఇతరతర రంగాల్లో మీకు మెరిట్ సర్టిఫికెట్లు ఉన్నా ఏ విద్యా సంస్థలోనూ ఫీజులో కన్సెక్షన్ లభించదు డబ్బులు లేని వారికి చదువులేందుకు మీరు బయటకు పొండి పని పాట చేసుకొని బ్రతకండి ఇలాంటి మాటలే వినపడతాయి విద్యాదానం గొప్పదని విన్నాం దాన్నెప్పుడు చూడలేదు ఈరోజు విద్యా వ్యాపారాన్ని చూస్తున్నాం ధర్మదేవత ఒంటి కాలు మీద నడవడం స్పష్టంగా కనపడుతుంది ఆర్థిక అభివృద్ధి కోసం స్వర్ణాకర్షక భైరవ యంత్రాన్ని ఉపయోగించండి రంగంలో కీలకమైన పోటీల్లో మెడల్ సాధించిన ఆదరణ ఉండదు కష్టపడి జీవితాన్ని నిర్మించుకుంటారు ధనాన్ని సంపాదిస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అధికారం కలిగిన స్థానంలో ఉంటారు అఖండమైన పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు మీ మాటకు ఎదురులేని పరిస్థితి మీ నిర్ణయానికి తిరుగులేని పరిస్థితి ఏర్పడుతుంది మీ పేరు మీద జరిగే వ్యాపార వ్యవహారాలు సక్రమంగా నడుస్తాయి వ్యాపారంలో లాభాల కన్నా గుడ్ విల్కు నాణ్యతకు క్వాలిటీకి ప్రాధాన్యతనిస్తారు ఉద్యోగులను క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో నడిపిస్తారు అందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకుంటారు ఎవరైనా తప్పు చేస్తే మీరు క్షమించడం అనే ప్రశ్నే ఉండదు చాలా కఠినంగా ప్రవర్తిస్తారు మిమ్మల్ని అభిమానించే వాళ్లను ప్రేమించే వాళ్లను సన్నిహితులను నిరాధారమైన కొన్ని మాటలు విని వాటి ఆధారంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ సన్నిహితులను దూరం చేసుకోకండి విద్య సాంస్కృతిక సంబంధమైన విషయాలు బాగుంటాయి కళారంగంలో గుర్తింపు లభిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితమవుతుంది జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు ప్రేమ వివాహాలు విఫలమవుతాయి ప్రేమ వివాహం పట్ల ఊహించుకున్న ఆశల సౌదాలు కోల్పోతాయి కొత్త కొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది అవివాహితులైన వారికి వివాహ ప్రాప్తి గైనిక్ ప్రాబ్లమ్స్ను అధిగమిస్తారు సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్ది కాలం ఆందోళనకు కారణమవుతుంది విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం సరస్వతి తిలకాన్ని నుదుట ధరించడం మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు మీ మీద చాడీలు చెప్పేవాళ్లు అధికమవుతారు ప్రారంభంలోనే వాటిని తుడిచివేయండి క్రీలకు సంబంధించిన బాధలు ఇబ్బంది పెడతాయి జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు సహోదర సహోదరి వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి సహాయం చేసి కూడా సహాయం చేయనట్లు మిన్నకుండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైనా మనోబలం ఆత్మవిశ్వాసంతో పనులను సాకారం చేసుకోగలుగుతారు సివిల్ సర్వీసులకు గ్రూప్ వన్ సర్వీసులకు కానీ మెడికల్ ఐఐటి వంటి వాటికి ఎంపిక అవుతారు ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏదో ఒక ఉద్యోగం మీరు సంపాదించగలుగుతారు మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది అతనితో జీవితాన్ని పంచుకోవాలని భావిస్తారు ఆ వ్యక్తితో కొంతకాలం కలిసి నడుస్తారు అతని కోసం ప్రపంచానైనా ఎదిరించాలని భావిస్తారు అతనికి డబ్బు లేకపోయినా నా డబ్బు ఉంది కదా అతనికి చదువు లేకపోయినా కొండంత సంస్కారం ఉంది కదా అన్నిటికీ మించి నన్ను ప్రేమించే విశాల హృదయం ఉంది కదా ఇంతకంటే అర్హత ఏం కావాలి చదువు ఉద్యోగం లేని వాళ్ళు మంచివాళ్ళు కాదా వాళ్లకు పెళ్లిళ్ళు అక్కర్లేదా వాళ్లను ప్రేమించడానికి అనర్హుల ఈ రకమైన విప్లవాత్మకమైన పద్ధతిలో మీరు కొంతకాలం నడుస్తారు మీ పూర్వ జన్మ వల్ల భగవంతుడు కరుణించి మీకు మేలు చేస్తాడు మీరు జీవితంలోకి ఆహ్వానించాలనుకున్న వ్యక్తికి ఇదివరకే రెండు పెళ్లిళ్ళు అయ్యాయన్న విషయం మీరు తెలుసుకోగలుగుతారు మనస్సు దృఢపరుచుకుంటారు పాతాళంలోకి పడిపోయినట్లుగా అనిపిస్తుంది మనస్సు నివ్వెరపోతుంది నవనాడులు కృంగిపోతాయి మీ మనస్సు మీ కళ్ళు రెండు మోసం చేశాయని గ్రహిస్తారు నేను చాలా తెలివిగలదాన్ని అనే అహంభావం ఉన్న మీకు మీరెంత తెలివి తక్కువ వాళ్ళు అనేది సాక్షిభూతంగా రుజువవుతుంది పెళ్లికి సంబంధించి తల్లిదండ్రుల మాటలు వినాలని నిర్ణయించుకుంటారు వివాహాది శుభకార్యాలు ప్రారంభంలో విసుగు కలిగించిన మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయమవుతాయి వివాహ సంబంధమైన విషయాల్లో మొండి పట్టుదల కాకుండా కొన్ని విషయాల్లోనైనా సర్దుకుపోయే ధోరణి అవలంబిస్తారు మీ మనోధైర్యం నిబ్బరం చాలా మందికి ఆశ్చర్యం కలుగజేస్తుంది సౌకర్యవంతమైన ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సాహిత్య కళారంగాల్లో విద్యారంగంలో ప్రఖ్యాతి సంభవం బ్యూటీ పార్లర్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంది చీటీల వల్ల ఫైనాన్స్ బిజినెస్ వల్ల నష్టపోతారు మీకు ఇబ్బంది కలిగించే వారి కార్యకలాపాలు ఎక్కువ కాలం కొనసాగవు చాలా విషయాల్లో మీ ఆధిపత్యం కొనసాగుతుంది మీరు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రం మీ మాట వినరు మీ పట్టుదల వల్ల అయిన వాళ్లతో బంధుత్వం ఏర్పడుతుంది హనుమాన్ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి గతించిన జీవుల జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు రావడం మీ మనోవేదనకు కారణమవుతుంది ఆదాయం బాగున్నా ఖర్చులు అధిక కావడం చికాకు తెప్పిస్తుంది బంధువుల్లో డాంపికంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు మీ లోటుపాట్లను అంతరంగిక విషయాలను బంధువులతో పంచుకోరు చిన్నదానికి పెద్దదానికి అబద్ధం చెప్పడం అనివార్యమవుతుంది మీ ఆలోచనలకు అనుగుణంగా వాళ్లను అభివృద్ధి చేస్తారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి మీకు మాత్రం లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి రాజకీయంలో తలదూర్చవలసిన పరిస్థితులు వస్తాయి రాజకీయ పదవి లభిస్తుంది సమాజంలో స్థాయిని స్థానాన్ని పెంచుకోవడానికి దివారాత్రులు విశేషంగా కృషి చేస్తారు అసూయ సూయాపరులు మీరు అభివృద్ధి చెందకూడదని వాళ్ల చేతుల్లో ఉన్న ప్రయత్నాలు చేస్తారు స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి మీ విషయంలో నిజమవుతుంది విదేశాలు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది యోగా మెడిటేషన్ వంటివి మంచి ఫలితాలు ఇస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం విహారయాత్రలు పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక సంతోషానికి కారణమవుతుంది సహోదర సహోదరి వర్గాన్ని తప్పులు చేసిన వాళ్ళనే వెనకేసుకు వస్తారు సంతానం విషయంలో ఏమీ దిగులు లేదు అనుకునే అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు ఎంత చెప్పినా మార్పురాని వ్యక్తులను మార్చడానికి పట్టువీడని విక్రమార్కుడి వలె శ్రమిస్తారు కన్నీళ్లకు కూడా కరగని వ్యక్తులను చిన్నపిల్లలను చూసి కూడా మనస్సు మారని మనుషులను మార్చడానికి ప్రయత్నించకండి చిన్న చిన్న వ్యాపారాలు చేతివృత్తి పనులు లాభిస్తాయి ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది సౌకర్యాలు మెరుగుపడతాయి ఆరోగ్య విషయమై స్వల్పమైన ఇబ్బందులు సూచిస్తున్నాయి పెన్ను నొప్పి మెడ నొప్పి సంబంధమైన ఇబ్బందులు బాధించే అవకాశం ఉంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి భాగస్వామి వర్గం మిత్రవర్గం మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు ఇందువల్ల మంచి ఫలితాలను సాధిస్తారు మంచి సంబంధం కుదురుతుంది మీ మనసుకు నచ్చిన వివాహం చేసుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతట అవే సర్దుకుంటాయి భార్య భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాల నుంచి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందినవారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడసూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటిని దూరంగా ఉండడం మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా మంచిది ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరఫున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు విముఖత చూపిస్తారు ఈ రాశి వారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలుగుతుంది అయితే ఈ ప్రమాదం నుంచి తేలిగ్గా తప్పించుకుంటారు కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు కర్కాటక రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దాన్ని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు తమకు నచ్చిన పద్ధతిలో వారి ఇష్టప్రకారం నడుచుకుంటారు ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన చాలా స్పష్టంగా ఉంటుంది సంబంధ బాంధవ్యాలు ఎక్కడ బలంగా ఉంటాయన్న విషయాన్ని ఎలా విషయాన్ని తమ సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు న్యాయం పారదర్శకంగా ఉండడం అన్న విషయాల్లో పరిపూర్ణతను సాధిస్తారే తప్ప పొరపాటుకు ఆస్కారం ఇవ్వరు ఫలితంగా వీరిని అందరూ ఇష్టపడతారే తప్ప ద్వేషించరు అంగీకరించే స్వభావం వీరిని ఓ మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తుంది కర్కాటక రాశికి చెందిన వారి అలవాట్లు విభిన్నమైన అలవాట్లను కలిగి ఉంటారు ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు నాటకాలు పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశికి చెందిన వారు ఉంటారు అదేవిధంగా సినిమాల్లో ప్రవేశిస్తే తప్పక విజయం సాధిస్తారు కర్కాటక రాశివారు వ్యవసాయం వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశివారు ఉష్ణ ప్రాంతాల్లో పర్యటనలు వాస్తు జలక్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనపరుస్తారు వీరికి వివిధ రంగాలలో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది దానివల్లే వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ భావంతో ఉంటారు వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేదే ఉండదు వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగుతుంది ఇతరులతో ఎప్పుడు ఏదో ఒక విషయంపై విభేదిస్తూ ఉంటారు సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలని ఆసక్తి వీరి మనసులో ఉంటుంది కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు గ్రహాలు సైతం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి తిరుగులేదు వీరు వివిధ రంగాల్లో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రాశి వారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సాయపడడం ద్వారా తాము మొదటి చేసిన తప్పును సరిదిద్దుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి